జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన తీరు సామాన్య జనంతో పాటు ఆయన అభిమానులను సైతం అయోమయానికి గురి చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్లో ఉన్న ప్రత్యేక గుణం, ఎదురుగా జనం, కెమెరాలు, చేతిలో మైక్ ఉంటే ఏం మాట్లాడతారో కూడా తెలియదు. బహిరంగ సభల్లో ఏదో మైకం కమ్మిన వ్యక్తిలా పవన్ ప్రవర్తిస్తుంటారు అనేది టాక్. అంతేగాక తీరా స్టేజ్ దిగిన తర్వాత అరే ఇట్లా మాట్లాడానా అని తనను తాను ప్రశ్నించుకుంటారు. ఇలా జరిగిన సందర్భాలు అనేకం. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనికి సీఎం జగన్కి టార్గెట్గా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి జెండా పేరుతో తొలి ఎన్నికల సభను నిర్వహించారు. ఈ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేది చెప్పడం మానేసి సీఎం జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అదే ధోరణిలో తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యంగా పవన్ ఒక అడుగు ముందుకేసి శృతి మించి సీఎం జగన్పై మాట్లాడారు. ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అదుపు తప్పిందని మేధావులు అభిప్రాయపడ్డారు. సభా వేదికపై నుంచి పవన్ జగన్ను అధఃపాతాళానికి తొక్కుతాను అంటూ గట్టిగా హెచ్చరిక చేశారు. అయితే రాజకీయం అంటే అరుపులు కాదని పవన్ తెలుసుకుంటే మంచిది. సీఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అసలే ఆయన పట్టుదల మనిషి. ఏదైనా ఓ విషయాన్ని పట్టుకుంటే అది పూర్తయ్యే వరకు వదలరు. అందుకు ఉదాహరణే సోనియాతో ఢీ కొట్టిన విధానం. ఇక ఎవరినైనా ఓడించాలని ఒక్కసారి అనుకుంటే అనుకున్న పని చేసేంత వరకు నిద్రపోరు. జగన్ పొలిటికల్ దెబ్బకు బాధితులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్. గత ఎన్నికల్లో వీరిద్దరిని సీఎం జగన్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. అలా సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థుల చేతుల్లో రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయి పవన్ మళ్ళీ చెలరిగిపోయాడు. సభల్లో రాజకీయ విమర్శల వరకే పరిమితమైతే ఇరు పక్షాలకు బాగుంటుంది. తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు పవన్ విషయంలో కాస్త లైట్గా ఉన్న సీఎం జగన్లో మరింత పట్టుదల పెంచేలా చేశాయి ఈ వ్యాఖ్యలు. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదల సీఎం జగన్లో పెంచారు. పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే విధానంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పవన్పై పోటీకి దించాలనే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం సభలో తన వాళ్లపై పవన్ అవాకులు చవాకులు పేలడాన్ని గుర్తు చేస్తూ కాపుల్లోనే ఆయనపై తిరుగుబాటు వచ్చేలా వైఎస్ఆర్సీపీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా సీఎం జగన్పై తాను చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చేటు తెస్తాయో పవన్కు రానున్న రోజుల్లో తెలిసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ విడిచిపెట్టారని 2019 నాటి చేదు ఫలితాన్ని మరోసారి పవన్కు మిగిల్చేందుకు జగన్ అన్ని అస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా పవన్ అధికారికంగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించలేదు. అది ప్రకటిస్తే అప్పుడు అసలు సినిమా మొదలవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. పవన్ మాటల నాయకుడు అయితే జగన్ చేతల లీడర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా పవన్ గుండెల్లో జగన్ నిద్రపోవడం ఖాయమే అనే టాక్ వినిపిస్తోంది.